హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టు ఈ రోజు ఈ వీడియోన అయితే మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్పబోతున్నాను ఎందుకంటే మన మొబైల్లో మనం ఒక్కొక్క వర్క్ కోసం ఒక్కొక్క అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఈ విధంగా మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఈ విధంగా కలెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన మొబైల్ యొక్క కెమెరా యాక్సెస్ అదేవిధంగా మైక్రోఫోన్ యాక్సెస్ పర్మిషన్స్ కూడా ఇస్తూ ఉంటాం సో అటువంటి సిచ్యువేషన్స్లో మనకు తెలియకుండా ఏదైనా ఒక అప్లికేషన్ మన మొబైల్ యొక్క కెమెరాని కానీ మైక్రోఫోన్ కానీ యూజ్ చేసుకున్నట్టయితే మన డేటా మొత్తం లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాం వాళ్ళు లైవ్ లో చూసే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మనం మాట్లాడేదంతా మైక్రోఫోన్ ద్వారా వినే కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందుకే ఈ రోజు మీకు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను ఆ సెట్టింగ్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్లో ఏదైనా అప్లికేషన్ మీ మైక్రోఫోన్ లేదా కెమెరాని కనుక యూజ్ చేసుకున్నట్ైతే మీకు ఇక్కడ సింపుల్గా ఒక చిన్న డాట్ అయితే షో అవుతుందనమాట ఆ డాట్ తోటి మీకు అర్థమైపోతుంది అక్కడి నుంచి ఏదో ఒక అప్లికేషన్ మీ మొబైల్ యొక్క కెమెరాని మైక్రోఫోన్ యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లోని వాట్సాప్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తే తర్వాత ఇక్కడ నుంచి ఒక కాల్ అయితే నేను విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్ విధంగా కాల్ చేసినట్టయితే మన మొబైల్ ఒక మైక్రోఫోన్ అయితే యాక్టివేట్ అవుతుంది కదా సో మీకు ఇక్కడ మైక్రోఫోన్ యాక్టివేట్ అవ్వగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఆరెంజ్ కలర్ లో ఒక చిన్న డాట్ అయితే షో అవుతుంది అనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మనం ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి మనకి తెలుస్తుంది మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ ఏదైనా అప్లికేషన్ మైక్రోఫోన్ యూజ్ చేసుకున్నట్టయితే కూడా ఆ విధంగా డాట్ వస్తుంది అనమాట సో అంతేకాకుండా మీ మొబైల్ యొక్క కెమెరాని కూడా ఏదైనా ఒక అప్లికేషన్ గ్రౌండ్ లో యాక్సెస్ చేసుకున్నట్టు అయితే విధంగా గ్రీన్ కలర్ లో డాట్ వస్తుంది అనమాట సో మీరు కూడా మీ మొబైల్ విధంగా డాట్ షో అయ్యేలా సెట్ చేసుకోవచ్చు మైక్రోఫోన్ యాక్సెస్ చేసుకుంటే ఆరెంజ్ కలర్ కెమెరాని యాక్సెస్ చేసుకుంటే గ్రీన్ కలర్ దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏదో ఒక అప్లికేషన్ మీ మొబైల్ యొక్క కెమెరా లేదా మైక్రోఫోన్ ని యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి సో అంతేకాకుండా ఈ వీడియో యొక్క ఎండింగ్ లో మీకు ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్తాను అది ఏంటంటే మీ మొబైల్ యొక్క కెమెరాని ఎవరు యాక్సెస్ చేసుకోకుండా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు కెమెరాని ఓపెన్ చేయగానే గా క్లోజ్ అయిపోతుంది ఈ సెట్టింగ్ మీరు మాత్రమే చేసుకోవచ్చు మీరు కావాలన్నప్పుడు మీ మొబైల్ యొక్క కెమెరాని ఆన్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలోనే ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు మూడు సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను సో వీడియో వచ్చేసి మీకు సెక్యూరిటీ ప్రైవసీ పరంగా మాత్రం చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎండ్ వరకు చూసినట్లయితే కెమెరా ఏ విధంగా ఆటో ఆఫ్ చేయాలి అనే దాని గురించి కూడా మీరు తెలుసుకుంటారు సో ఫైనల్ గా ఇంత ముందు నేను చెప్పిన ఈ డాట్ సెట్టింగ్ మీరు కూడా మీ మొబైల్లో కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికంటే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క మైక్రోఫోన్ కెమెరాని ఏదైనా ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా డాట్ షో అవ్వాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు మీరు చూస్తున్న వీడియో యొక్క పైన పైన విధంగా ప్రచేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా జెన్యున్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి డౌన్లోడ్ చేసుకునే ముందు ఆ అప్లికేషన్లో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలో తెలుసుకోండి తర్వాత మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇందులో మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అప్లికేషన్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అన్నమాట మన ఇండియాకి సంబంధించిన అప్లికేషన్ దాదాపు మనం మాట్లాడుకునే అప్లికేషన్స్ అన్ని ఇండియాకి సంబంధించే ఉంటాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే అసెస్ డాట్స్ అని చెప్పేసి కదా ఇక్కడ మీరు చూసినట్లయితే పక్కన ఒక బటన్ ఉంది సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్నగా అసెసిబిలిటీ పర్మిషన్ అయితే అడుగుతుంది దానికి పర్మిషన్ ఇచ్చేయండి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా ఈ బటన్ అయితే ఆన్ అయిపోతుంది తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్ సింపుల్ మీరు దాని పైన ప్రచేసినట్టు ఇక్కడ నుంచి మీరు వీటి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్లోని ఏదైనా అప్లికేషన్ కెమెరాని కనుక యూజ్ చేసుకుంటున్నట్టు అయితే ఇక్కడ మనకు గ్రీన్ డాట్ చూపిస్తుంది అలాగే ఇక్కడ మీరు కింద చూసినట్టు అయితే మైక్రోఫోన్ని ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ డాట్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ కెమెరా అని చెప్పేసి ఉంది అంటే మన కెమెరాకి లెఫ్ట్ సైడ్ చూపిస్తుందని చూపిస్తుంది లేకపోతే మనకు టాప్ లెఫ్ట్ కానీ టాప్ రైట్ కానీ మీరు ఎక్కడైనా సరే సెట్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నేను టాప్ రైట్ అయితే సెట్ చేసుకుంటున్నాను నాకు రైట్ సైడ్ ఇక్కడ ఈ డాట్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడ అరౌండ్ ద కెమెరా విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాటి మీరు సెట్ చేసుకోవచ్చు అలా ఇక్కడ సైజ్ కూడా ఉంది ఈ సైజ్ ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఎంత పెద్ద పెట్టుకున్నాడు అంత పెద్ద మనకు కనిపిస్తుంది అనమాట సో ఇందులో వచ్చేసి మనకి ప్రీమియం వర్షన్ ఉంది సో ఈ మాత్రం అని ఇద్దాం ఇందులో ఏం చేంజ్మెంట్ చేయకండి ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత సింపుల్ అప్లికేషన్ విధంగా క్లోజ్ చేసి ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ప్రాక్టికల్గా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్లో కెమెరా ఉంది కదా దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ గ్రీన్ డాట్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మన మొబైల్లోని ఏదో ఒక అప్లికేషన్ కెమెరాని యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి మీకు చూపించడానికి నేను ఇక్కడ కెమెరానే యూజ్ చేశాను కాకపోతే ఇక్కడ మనకు డాట్ అయితే వచ్చేసింది అలాగే మైక్రోఫోన్ యూస్ చేసుకున్నప్పుడు మనకు ఆరెంజ్ కలర్ డాట్ రావాలి కదా దానికోసం ఇక్కడ చూపించడానికి నేను విధంగా అయితే ఓపెన్ చేశాను వీడియో రికార్డింగ్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మైక్రోఫోన్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్ అదే విధంగా లైట్గా ఆరెంజ్ కలర్ కూడా నాకు ఇందులో కనిపిస్తుంది అనమాట మీకు కనిపిస్తుందా లేదా ఆఫ్ గ్రీన్ హాఫ్ ఆరెంజ్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ విధంగా ఆన్ చేసుకున్నట్లయితే మీకు కూడా కనిపిస్తుంది సో ప్రస్తుతానికి దీని విధంగా క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి వాట్సాప్ని కూడా ఓపెన్ చేద్దాం వాట్సాప్ని ఓపెన్ చేసి అందులో నుంచి వెళ్ళి ఏదైనా మనం చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు వాట్సాప్లో మనం కెమెరాని ఆన్ చేద్దాం మీరు ఇక్కడ చూసినట్టయితే కెమెరా ఆన్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ డాట్ అయితే వచ్చేసింది అన్నమాట అలాగే మీరు ఇక్కడ నుంచి వాట్సాప్లో ఎవరికైనా కాల్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు మైక్రోఫోన్ కూడా యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి అక్కడ నుంచి మనకు ఆరెంజ్ కలర్ డాట్ కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మైక్రోఫోన్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆరెంజ్ కలర్ డాట్ అయితే వచ్చేసింది అన్నమాట సో ఈ విధంగా మీరు చాలా సులభంగా మీ మొబైల్లో ఉన్న ఈ అప్లికేషన్సే కాదు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక అప్లికేషన్ మీకు తెలియకుండా దానికి సంబంధించిన మైక్రోఫోన్ కానీ లేకపోతే కెమెరాని కానీ యూజ్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డాట్స్ అయితే మీకు ఇక్కడ వచ్చేస్తాయి సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది గ్రౌండ్ లో ఏదో ఒక అప్లికేషన్ మీ కెమెరాని లేకపోతే మీ మైక్రోఫోన్ యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి అప్పుడు మీరు సింపుల్గా మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినట్టు అయితే ఆటోమేటిగా అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది ఫర్దర్గా మీరు సెక్యూర్గా అయితే ఉండొచ్చు అనమాట సో ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మనకు ఇంత బెనిఫిట్ అయితే ఉంది కంపల్సరీగా మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీరు కూడా సెక్యూర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది సో అంతేకాకుండా మీ మొబైల్లో ఉండే ఈ కెమెరాని ఎవరైనా సరే ఓపెన్ చేయకుండా కూడా మీరు సెటింగ్ చేసుకోవచ్చు దానికోసం మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్లో ఇటువంటి ఒక చిన్న ఆప్షన్ అయితే ఉండాలి సెన్సార్స్ ఆఫ్ అని చెప్పేసి సింపుల్ మీరు దీని విధంగా ఆన్ చేసుకున్నారు ఇప్పుడు మీ మొబైల్ అసలు కెమెరానే ఆన్ కాదు మీరు ఇక్కడ చూసినట్టు ఏదైనా కెమెరాని విధంగా ఆన్ చేస్తున్నాను ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఆన్ చేస్తున్నాను ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఈ విధంగా ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా మీ మొబైల్లో కెమెరాని అసెట్ చేసుకోవాలనుకుంటే అసెస్ట్ చేసుకోలేదు అనమాట కాకపోతే ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే చూడడానికి అనిపించదు ఈ సెన్సార్స్ని మీరు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మనకు డెవలప్ ఆప్షన్స్ అయితే మనం యాక్టివేట్ చేసుకోవాలి దానికోసం మీరు సింపుల్గా ఎబోట్ ఫోన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులోకి వెళ్ళినట్లయితే కొన్ని మొబైల్స్ లో ఎంఐఏ వర్షన్ ఉంటుంది కొన్ని మొబైల్స్ బిల్డ్ నెంబర్ అని ఉంటుంది మీ మొబైల్లో ఏమైనా ఉందో చూసుకోండి సింపుల్ దాని పైన విధంగా సెవెన్ టైమ్స్ మీరు ట్యాప్ చేశారంటే మీ మొబైల్లో ఈ డెవలప్ ఆప్షన్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే కొత్తగా యాక్టివేట్ అవుతుంది సింపుల్ దాని పైన విధంగా ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డెవలప్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ అయిపోయింది సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసుకోండి తర్వాత మీరు విధంగా నెమ్మదిగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి విధంగా పైకి స్క్రోల్ చేసి వెళ్ళినట్టు మీరు ఇక్కడ చూడొచ్చు క్విక్ సెట్టింగ్ డెవలపర్ టైల్స్ అని చెప్పేసి ఉంది పైన ప్రెచ్ చేయండి మీరు ఇక్కడ చూసినట్టు ఇక్కడ మనకు సెన్సార్స్ ఆఫ్ అని చెప్పేసి దాన్ని ఆన్ చేసుకున్నాను కాబట్టి నా మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానె చూపిస్తుంది ఒకవేళ నేను దీని విధంగా ఆఫ్ చేసాను అనుకోండి అది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట సో ప్రస్తుతానికి అయితే నేను దీని విధంగా ఆన్ చేసుకుంటున్నాను ఫర్దర్గా ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి నేను సెన్సార్స్ని ఎప్పుడైనా సరే ఆఫ్ చేసి పెట్టినట్ అయితే అప్పటి నుంచి మన మొబైల్లో కెమెరా అయితే వర్క్ అవ్వదు ఏ ఒక అప్లికేషన్ కూడా మన మొబైల్ యొక్క కెమెరాని యాక్సెస్ అయితే చేసుకోలేదు సో ఇవి ఫ్రెండ్స్ మీ మొబైల్ని కొంచెం సెక్యూర్గా సేఫ్టీగా ఉంచుకోవాలి అనుకుంటే మీ మొబైల్లో చిన్న ఒక అప్లికేషన్ ద్వారా మీరు ట్రై చేయొచ్చు సో ఫైనల్గా చిన్న అప్లికేషన్ మీరు కూడా ట్రై చేసి మీ మొబైల్లో ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీకు తెలియకుండా కెమెరా మైక్రోఫోన్ కానీ యూజ్ చేసుకుంటున్నాయా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్